కాకినాడ జిల్లాలో స్వేరు ఆధ్వర్యంలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్పై వచ్చిన తప్పుడు ఆరోపణలను ఖండిస్తూ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా స్వేరు సర్కిల్ రాష్ట్ర ఆర్గనైజర్ సెక్రటరీ నల్ల నరసింహ మాట్లాడారు. అంబేద్కర్ గారు రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి హక్కులు మేము ఈరోజు యూటిలైజ్ చేసుకోగలుగుతున్నామంటే అది డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి సహకారం ఎంతో ఉందని మేము ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. ఈరోజు ఒక సాధారణ హరిజనుడు గిరిజనుడు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఎవరైనా సరే రెసిడెన్షియల్ స్కూల్లోనైనా కాలేజీలోనైనా చదివి మరియు విదేశాలలో విశ్వవిద్యాలయాల విద్యాభ్యాసం చేస్తున్నారంటే నిస్సందేహంగా నియమిత ప్రచారం ఆపనట్లయితే దళితుల ఆగ్రహానికి మీరు గురవుతారని నేను ముఖ్యంగా ఎడమ ప్రవీణ్ పూర్వ విద్యార్థిని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. దళితుల ఎదుగుదల జీర్ణించుకోలేని ఈ మతతత్వ శక్తుల విష ప్రచారం ఆపకపోతే మాత్రం దేశవ్యాప్తంగా దళితుల ఆగ్రహానికి గురవాల్సి వస్తుంది. జై భీం. మేము దళిత జాతుల నుండి ఎదుర్కోవాల్సిన పరిస్థితి చాలా ఉంటుంది. మాలో మా ఊళ్ళో ఉన్నటువంటి మా హిందువులకు నాకు కొట్లాడ పెట్టారు. మేము హిందువులం కాదా? నీ ఇంట్లో గుడి ఉందా? మే మా ఇంట్లో గుడి ఉండదు. మేము పూజ చేస్తాం దేవునికి. ఏ గుడి దగ్గర పోయినా కానీ మా విరాళాలే ఎక్కువ. ఏ గుడిలో కూడా నిజాయితీగా ఉంటారని ఆశిస్తూ ముగిస్తున్నాం.